హాయ్ చిల్డ్రన్ దిస్ ఈజ్ శ్రీనివాస్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఎట్ గవర్నమెంట్ హై స్కూల్ సనత్నగర్ ఓల్డ్ బాలానగర్ మండల్ మేచల్ డిస్ట్రిక్ట్ అనూహ్యంగా మనకు వచ్చినటువంటి ఈ కోవిడ్ నైన్టీన్ వెకేషన్ను ఏ విధంగా వినియోగించుకోవాలి దానిలోకి జాగ్రత్తగా వెళ్ళి మనం అంశాలను పరిశీలిద్దాం మరి ప్రపంచం అంతా కూడా చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతుంది చాలామంది మరి చదువుకున్నటువంటి పేరెంట్స్ వారి వారి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మరి హాలిడేస్ ఉన్నప్పటికీ వారికి రకరకాలైనటువంటి సదుపాయాలతో వారి విద్యార్థులను వారి పిల్లలను ముందుకు తీసుకెళ్తున్నారు మరి మిగిలిన అందరి పిల్లలు కూడా ఈ విషయాలను చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీరు గనక అలాంటి పిల్లలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయకపోతే ఈ ప్రపంచంలో మీరు వెనకబడేటటువంటి ప్రమాదం ఉంది ఎట్లా అంటారా రేపు భవిష్యత్తులో మీరు ఒక ఇంటర్వ్యూకో దేనికో వెళ్తారు నేను కోవిడ్ బ్యాచ్ అంటే నీకేం ప్రత్యేకంగా ప్రిఫరెన్స్ ఉండదు ఎందుకంటే దానికి నీ ముందు బ్యాచ్ వాళ్ళు నీ తర్వాత బ్యాచ్ వాళ్ళు అందరూ పోటీ పడుతున్నప్పుడు మరి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ దొరికినప్పుడు మనకెందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో వెనకబడకుండా ఉండడానికి మీరు స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ప్రియాతి ప్రియమైన పిల్లలారా విద్యార్థులారా ఇన్ని రోజులు పాఠశాలకు వెళ్తూ ఉపాధ్యాయులు చెప్పినటువంటి పద్ధతులలో తల్లిదండ్రులు చెప్పినటువంటి పద్ధతులలో క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారము మీరు పాఠాలు నేర్చుకున్నారు ఈరోజు ఆ బాధ్యత అంతా మీ మీదే పడింది బయటకు వెళ్ళలేము బయటకు వెళ్తే ఏమవుతుందో మనం రోజు చూస్తున్నాం అంటే పూర్తి సమయాన్ని మీరు గది నాలుగు గోడల మధ్య గడుపుతున్నారు ఈ గడిపేటటువంటి దాన్ని మనము సద్వినియోగపరచుకుంటే మన భవిష్యత్తు బంగారు బాట అవుతుంది ఈరోజు చూడండి ఆల్మోస్ట్ చాలా కుటుంబాలలో ఈ స్మార్ట్ ఫోన్స్ లేనటువంటి ఇల్లు ఎక్కువగా కనిపించడం లేదు అయితే ఇంకా అక్కడక్కడ కొంతమందికి లేవు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పాయింట్స్ ఈ స్మార్ట్ ఫోను లేకపోతే ఇంట్లో కంప్యూటర్స్లో ఉన్న వాళ్లకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి దాన్ని చూద్దాం ఎట్లా అంటే ఉదయాన్నే మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారము ముందుకు వెళ్తే చాలా ఉపయోగపడుతుంది ఎట్లా ఉదయాన్నే ప్రాతకాలమున లేచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వరకు చిన్న వామప్ ఎక్సర్సైజెస్ చేయండి చేసిన తర్వాత ఫోన్ ద్వారా అనేక పాఠాలు లభిస్తున్నాయి విద్యార్థుల ఈరోజు యూట్యూబ్లో మీరు విద్యార్థులు చాలామందికి ఇవి స్మార్ట్ ఫోన్స్ ఆపరేట్ చేయడం మీకు కావలసినటువంటి సమాచారాన్ని తీసుకోవడం చాలామందికి అసలు చెప్పక్కర్లేదు ఈ రోజుల్లో దాన్ని మనము ఒక మంచి వేలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఉదయాన్నే మనకు టఫ్గా అనిపించినటువంటి సబ్జెక్ట్ మ్యాథమెటిక్సా సైన్సా ఇంగ్లీషా లాంగ్వేజెసా మీ ఇష్టం మీరు ఏది ఫీల్ అవుతే అది తీసుకొని యూట్యూబ్లో టైప్ చేస్తే మీకు ఆ లెసన్ ప్రత్యక్షం అవుతుంది దాన్ని కాసేపు వినండి ఒకటికి రెండు సార్లు వినండి ముఖ్యమైనటువంటి పాయింట్స్ నోట్ చేసుకోండి తర్వాత ఈ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దైనందినటువంటి కార్యక్రమాలు మీరు నిర్వర్తించండి తర్వాత మనం పాఠశాలకు వెళ్ళినప్పుడు ఏ విధంగానైతే రెడీ అయ్యామో అంటే నేను యూనిఫామ్ వేసుకోండి అని చెప్పడం లేదు చక్కగా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ యూట్యూబ్లో లెసన్ చూడండి దీనికి ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కు ఒక్కొక్క సబ్జెక్ట్ మనం పాఠశాలలో ఏ విధంగానైతే షార్ట్ బ్రేక్ లంచ్ బ్రేక్ ఇస్తున్నామో అట్లా సెల్ఫ్గా మీరు ఇచ్చుకోండి లేదా ఒక వీడియో చూస్తున్నారు ఒక పదిహేను ఇరవై నిమిషాలు దాన్ని బాగా చూసిన తర్వాత కొద్దిగా బ్రేక్ తీసుకోవాలనిపించింది అనుకోండి ఒక ఆ ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోండి ఆపండి వచ్చి మళ్ళీ వినండి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి టఫ్ సబ్జెక్ట్ అయితే ఒకటికి రెండు సార్లు ఆ వీడియోని వినండి ఇక్కడ చూడండి బాధ్యత మొత్తం మీదే అవుతుంది ప్రియాతి ప్రియమైన విద్యార్థులారా ఇంతకుముందు మిమ్మల్ని ఉపాధ్యాయులు పేరెంట్స్ ఇది చేయండి ఇది చేయండి అని చెప్పారు ఇప్పుడు స్వంతంగా మీరు స్వంతంగా నిర్ణయం తీసుకొని ఒక టైం టేబుల్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు నేను వెళ్ళను అన్నారనుకోండి వెనక పడిపోయినట్లే రేసులు పరుగు పందెంలో మరి రేపు భవిష్యత్తులో అవకాశాలు మరి వెనకబడ్డ వాళ్ళకు వస్తాయా రావు మరి ఇక్కడ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ నీ బాధ్యత ఇలా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్టు చదవండి వినండి లేదా ఒకరోజు మూడు సబ్జెక్టులు ఒకరోజు మూడు సబ్జెక్టులు ఈ ఆరు సబ్జెక్టులు మనకి ఏడు సబ్జెక్టులు ఉంటాయి కదా దాన్ని డివైడ్ చేసుకోండి ఇంకొక ముఖ్య విషయం మ్యాథమెటిక్స్ను ఎప్పుడు మిస్ కాకండి రెగ్యులర్గా అది ఉండాల్సిందే ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఉపయోగపడుతుంది మనకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏ విధంగా బోధిస్తున్నాడో అలాంటి వీడియోస్ నీకు కోకొల్లలు యూట్యూబ్లో నీ ఎదురుగా ఉపాధ్యాయుడు ఉండి ఎలా బోధిస్తున్నాడో అలా ఫీల్ అవ్వాలి ఫీల్ అవ్వచ్చు అయ్యేటట్టుగా మనకు అలాంటి వీడియోలు చాలా ఉన్నాయి కొన్ని సందర్భాలలో అయితే మీకు ఏదైనా డౌట్ వస్తే మీ స్కూల్ ఉపాధ్యాయులు ఉన్నారు సార్ ఈరోజు నేను యూట్యూబ్లో పలానా లెసన్ చూశాను ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు చెప్తారా ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు పోనీ దాంట్లోనే యూట్యూబ్లోనే కొంత కొంతమంది కొన్ని అవకాశాలు మనం ఏదైనా డౌట్ను పోస్ట్ చేయవచ్చు దానికి తగినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి వస్తుంది ఆ ఉపాధ్యాయుల నుంచి ఆ ఎక్స్పర్ట్స్ నుంచి మరి మనము ఈ సామాజిక మాధ్యమాలను ఈ విధంగా వినియోగించుకోవాలి మధ్య మధ్య నీ ఇష్టం ఎంటర్టైన్మెంట్ అంటే ఇక్కడ మనం పాఠశాలలో కూర్చున్నప్పుడు ఎవ్రీ పీరియడ్ ఒక పీరియడ్ తర్వాత ఒక పీరియడ్ పద్ధతి ప్రకారం వెళ్తుంది నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆ నలభై నిమిషాలు కూర్చొని వినవలసిందే ఇక్కడ పూర్తి స్వతంత్రుడివి అయ్యో నీకు పదిహేను నిమిషాల తర్వాత కాస్త బోర్ అనిపించింది ఎస్ మీరు ఆ వీడియోను ఆపండి ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు రిలాక్స్ అవ్వండి మళ్ళీ ఆ వీడియోని చూడండి పాయింట్స్ నోట్ చేసుకోండి ముందుకు వెళ్ళండి అందులో చిన్న చిన్న టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తుంటారు ఆ టెస్ట్లు కూడా అటెండ్ అవ్వండి ఏ రోజుకి ఆ రోజు ఆ టాపిక్ మీద మీరు ఎగ్జామ్ టెస్ట్ కనుక అటెండ్ అవుతే ఎంతవరకు మనం నేర్చుకున్నాం అన్నటువంటి అంశం కూడా మనకు తెలుస్తుంది తద్వారా ఈ పోటీ ప్రపంచంలో మిగిలిన వాళ్ళతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ప్రియమైన విద్యార్థులారా మరీ మరీ నేను దీన్ని నొక్కి చెప్తున్నాను మరి ఎంతైనా మనం బయట ఇప్పుడు ఒక చర్చ చూస్తున్నా ప్రత్యక్ష బోధనకు అంటే డైరెక్ట్ క్లాస్ రూమ్ టీచింగ్కు ఇవన్నీ కూడా సరితూగవు సరితూగవు కరెక్టే మరి ప్రత్యక్ష బోధన నువ్వు తరగతి గదికి వెళ్ళేటటువంటి అవకాశం ఇప్పుడు నీ తోటి విద్యార్థులందరితో కూర్చునే అవకాశం అద్భుతమైన నీ ఉపాధ్యాయుల యొక్క పాఠం వినే అవకాశం లభిస్తుందా ఇప్పుడు అలాంటి అవకాశం మన కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు దానికి సరితూగదు అనుకొని మనం చర్చించి ఇక్కడే కూర్చుందామా అది అవకాశం లేదు కాబట్టి అంతో ఇంతో దానికి సమానమైనటువంటి బోధనకై మనము ఈ పద్ధతిని అవలంబిస్తున్నాం నాకు తెలుసు చాలామంది మరి మీ దగ్గర ఉన్నటువంటి ఈ స్మార్ట్ ఫోన్ను మీరు ఎంటర్టైన్మెంట్గా బాగా వినియోగించుకుంటున్నారు మరి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఇప్పుడు వెకేషన్ హండ్రెడ్ డేస్ అయిపోయింది మొత్తం ఎంటర్టైన్మెంట్లోనే ఉంటే ఏం జరుగుతుందో చెప్పక్కర్లే మరి రేపు మనకు జీవితానికి నిలబడ్డానికి ఉపయోగపడేది రేపు నాలుగు మెతుకులు అన్నం పెట్టేటటువంటి ఆ చదువుల తల్లిని దూరం చేసుకోవద్దు ఇక్కడ విద్యార్థులు బాగా గమనించండి మరొకసారి చెప్తున్నాను మీదే బాధ్యత ఎవరు చెప్పరు నీవు సెల్ఫ్గా డెసిషన్ తీసుకోవాలి సెల్ఫ్గా కూర్చోవాలి నేర్చుకోవాలి మీరు గేమ్స్ అట్లాంటివి ఎంత ఓపికగా ఆడతారు అందులో కనీసం సగం ఓపికను మన పాఠ్యాంశాలకు ఉపయోగించండి అని నేను కోరుతున్నాను ఎవరున మన తలరాత ఎవరు మార్చారు నా మనది మనమే రాసుకునేటటువంటి ఒక అవకాశం ఇప్పుడు లభించింది స్మార్ట్ ఫోన్ దగ్గర లేనటువంటి వాళ్ళు మీ ఇంటి పక్కనే మీ మిత్రుల ఎవరైనా ఉంటే వాళ్ళు చూసిన తర్వాత రోజు ఒక అరగంట గంట ఫోన్ వాడుకోండి తప్పులేదు లేదా టీవీల్లో టీసాట్ లెసన్స్ వస్తున్నాయి తర్వాత నేషనల్ ఛానల్లో కూడా నేను ఒక నాలుగైదు చూశాను నిపుణ అట్లాంటి కొన్ని ఛానల్స్ చాలా చక్కగా చక్కటి లెసన్స్ వస్తున్నాయి మనం వాటిని వినియోగించుకోవాలి మొత్తం ఆల్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఇప్పుడు ఫ్రీ టైం టైంపాస్ అవుతుంది విజ్ఞానానికి విజ్ఞానం వస్తుంది ఈ లెసన్స్ చూస్తూ ఇంకా నీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఐటమ్స్ ఉంటాయి కొంతమందికి డ్రాయింగ్ ఇష్టం డ్రాయింగ్ ఎలా చెయ్యాలో కూడా నీకు యూట్యూబ్లో హౌ టు లెర్న్ డ్రాయింగ్ అని టైప్ చేసి చూడండి బోలెడు వీడియోలు వస్తాయి ప్రాక్టీస్ చేయండి ఎంటర్టైన్మెంట్ అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఏదైనా మీ దగ్గర బుక్స్ ఉంటే నీతి కథల బుక్స్ లేకపోతే ఆ నీతి కథలు కూడా మనకు దీంట్లో లభిస్తాయి మీరు క్రోమ్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకోండి స్టోరీ చదవండి దాన్ని ఓన్గా రాయడానికి ప్రయత్నం చేయండి లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది నీ మాతృభాష ఏదైతే అందులో చూసి చదివి దాన్ని ఓన్గా రాయడానికి ప్రయత్నం చేయండి మన మాతృభాషలో నేర్చుకున్నటువంటి ఆ భాషా జ్ఞానము మిగిలిన భాషలు నేర్చుకోవడానికి కూడా చాలా చక్కగా తోడ్పడుతుంది మై డియర్ స్టూడెంట్స్ అదే మన మాతృభాష తెలుగు వాళ్ళు తెలుగు పద్యాన్ని నేర్చుకోండి రోజొక్క తెలుగు పద్యం నేర్చుకోండి వేమన పద్యం అనుకోండి సుమతి శతకం అనుకోండి నేర్చుకొని వాటిని చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి లాంగ్వేజ్ స్కిల్ డెవలప్ అవుతుంది ఈరోజు మనం పదవ తరగతి రిజల్ట్స్ కనుక చూస్తే మ్యాథమెటిక్స్ సైన్స్ తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా వస్తున్నాయి అదేం దౌర్భాగ్యం మన మాతృభాష మనం దాంట్లో ఎక్కువ ఫీల్గా అవడం ఏంది కొంత కాన్సన్ట్రేషన్ చేయండి లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అయితే ఎట్లా నీకు ఇష్టమైన కొంతమందికి డ్యాన్స్ ఇష్టం ఒక పావు గంట అరగంట డ్యాన్స్ కూడా కేటాయించండి తప్పులేదు చెస్ ఇష్టం చెస్ ఆడండి మీ ఇంట్లో వాళ్ళతో పచ్చీస్ పచ్చీస్ ఆడండి ఇట్లా చాలా ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి క్యారమ్ బోర్డు లాంటివి ఇలా మనకున్నటువంటి సమయాన్ని ఈ విధంగా డివైడ్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారము ముందుకు వెళ్ళాలి ఇది ఎవరు చెప్పట్లేదు నాన్న మీకు ఇప్పుడు మీ ఆత్మ ప్రియాతి ప్రేమైన విద్యార్థులారా మీ మనస్సు మీకు చెప్తుంది రే ముందుకు వెళ్ళండి ఈ విధంగా చేయండి చేయనిచో పక్క వాళ్ళు ఎవరైతే ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు ఈ జీవితం అనే రన్నింగ్ రేస్లో ముందుకు వెళ్ళిపోతారు మనకు ఏమీ మిగలదు కాబట్టి ఇలా ఒక టైం టేబుల్ను ప్రిపేర్ చేసుకొని మీకు అనుకూలంగా ఇక్కడ నువ్వు పూర్తి స్వతంత్రుడివి నీ నీ మీద ఏం ప్రెషర్ లేదు ప్రెషర్ లేకుండా నేర్చుకుంటున్నావు ఈవెన్ మ్యాథమెటిక్స్ కూడా చూడండి చక్కగా క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు ఏ విధంగానైతే బోధిస్తున్నాడో అలాంటి వీడియోలు చాలా ఉన్నాయి పెట్టుకొని చూడండి ఎందుకు అర్థం కాదు ఏదైనా మన మనము దాని మీద శ్రద్ధ దాన్ని బట్టే ఉంటుంది అన్న కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ మై డియర్ చిల్డ్రన్ ప్లీజ్ యూటిలైజ్ దిస్ వెకేషన్ ఇన్ ప్రాపర్ వే అలా కొద్ది రోజులు చూ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ డెవలప్మెంట్ మీరే ఒకసారి అంచనా వేసుకోండి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది దేనికైనా ఒక క్రమశిక్షణ అవసరం ఒక టైం టేబుల్ క్రమశిక్షణ అంటే ఇక్కడ ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం వెళ్తూ ఉంటే ఏదైనా సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మై డియర్ చిల్డ్రన్ మీరు నేను చెప్పిన ఈ అంశాలను పాటిస్తూ మీ తరగతి పాఠ్యాంశాలను మరి మనకి ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందో ఆ వ్యాక్సిన్ వచ్చేంత వరకు నాకు తెలిసి పాఠశాలలు రీఓపెన్ అయ్యేటటువంటి అవకాశం లేదు పాఠశాలలు ఎప్పుడో రీఓపెన్ అయ్యేసరికి కనీసం నువ్వు కొన్ని లెసన్స్ ఈ విధంగా చదువుకొని ఉంటే అది నీకు అద్భుతంగా పనిచేస్తుంది తరగతి గదిలో మీ మాస్టారు మీ ఉపాధ్యాయుడు మీ టీచర్ గారు పాఠం చెప్తూ ఉంటే నీకు అవన్నీ కూడా స్ఫురణకు వచ్చి తరగతి గదిలో మిగిలిన విద్యార్థులతో పాటు లేకపోతే మిగిలిన విద్యార్థుల కంటే ముందుగా అర్థమయ్యి చక్కటి రెస్పాన్స్ ఇస్తూ ఉంటావు ఆ రెస్పాన్స్ నీలో ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించి ఇంకా బాగా చదవాలనేటటువంటి కోరిక అభిప్రాయం ఏర్పడుతుంది మీరు దాన్ని గమనించి చూడండి నన్ను తప్పనిసరిగా సాధిస్తారు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా బాగా విని దీన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ చిల్డ్రన్ థ్యాంక్ యూ